ക്ലൈബ്യം മാസ്മകമപാർത്ഥ നൈതത്വയുപപദ്യതേ ക്ഷുദ്രം ഹൃദയദൗർബല്യം യക്വോത്തിഷ്ഠ പരം തപ. తొమ్మిదవ అధ్యాయము రాజవిద్య రాజగుహ్యయోగము. ప్రాణులకు ఆది అంతము ఎలా సంభవిస్తున్నాయి? శ్రీకృష్ణ భగవానుడు ఇలా చెబుతున్నాడు, ఓ అర్జున, నీవు అసూయలేనివాడివి, అందుకనే అతి రహస్యము విజ్ఞానసహిత జ్ఞానమును నీకు మళ్లీ చెబుతున్నాను. దీనిని తెలుసుకుని నీవు సంసారబంధము నుండి బయటపడుము. ఈ విజ్ఞానసహిత జ్ఞానము అన్ని విద్యలకును తలమానికము, సమస్త రహస్య విషయములకును శిరోభూషణము, అతి పవిత్రము, ఉత్తమము, ప్రత్యక్ష ఫలదాయకము మరియు ధర్మరూపమైనది. సాధన చేయుటకు మిక్కిలి సులభము, శాశ్వతము. ఓ పరంతప, ఈ ధర్మమార్గమునందు విశ్వాసము శ్రద్ధ లేనివాళ్లు నన్ను పొందలేక జనన మరణాలలో పడి పరిభ్రమించుచుందురు. నేను అవ్యక్తంగా ఉన్నాను. ఈ ప్రపంచమంతా నేనే వ్యాపించి ఉన్నాను. ప్రాణులన్నీయును నా సంకల్పము ఆధారముగా నాయందే అంతర్గతములయ్యున్నవి. కాని నేను వాటిలో లేను. ప్రాణులన్నీయును నాలో స్థిరముగా లేవు. నా యోగమహిమను దర్శించిన ప్రాణులను సృష్టించి పోషించునది నేనే అయినను నా ఆత్మ వాటియందు స్థితమై ఉండదు. అంతటా సంచరించునట్టి సర్వవ్యాపి అయిన గాలి ఎలా ఆకాశంలో ఉంటుందో అలాగే సమస్త భూతములు నాలోనే ఉంటాయని తెలుసుకొనుము. ఓ కౌంతేయ, కల్పాంతములో ప్రాణులన్నీయూ నా ప్రకృతిలోనే కలిసిపోతాయి. కల్పము మొదలుకాగానే వాటిని నేనే తిరిగి సృష్టిస్తూ ఉంటాను. ఈ సమస్త ప్రాణి సముదాయములు ప్రకృతి ఆధీనము కనుక అస్వతంత్రములు. నేను నా ప్రకృతిని వశపరుచుకుని ఈ ప్రాణులను వాటి కర్మానుసారము మళ్లీ మళ్లీ పుట్టిస్తూ ఉంటాను. నేను ఆ కర్మలయందు ఆసక్తిరహితుడనై మరియు ఉదాసీనునివలే ఉన్నట్టి నన్ను ఆ కర్మలు బంధించవు. నన్ను అధ్యక్షునిగా పెట్టుకుని ఈ చరాచర జగత్తును ప్రకృతి సృష్టిస్తూ ఉంటుంది. ప్రపంచం క్రమపద్ధతిలో నడవడానికి ఇదే కారణం. లోక కళ్యాణమునకై అవతరించిన నన్ను సామాన్యమానవునిగా భావించి తక్కువగా ఊహింతురు. వ్యర్థమైన ఆశలతో, కర్మలతో, వ్యర్థమైన జ్ఞానంతో నిక్షిప్తములైన మనస్సు గల అజ్ఞానులు రాక్షస స్వభావంతో, అసుర ప్రకృతితో, మోహంతో కూరుకుపోతారు. భగవంతుడిని భక్తులు ఎలా సేవిస్తారు? అర్జున, దైవస్వభావముగల మహాత్ములు నన్ను సకల ప్రాణులకు మూలకారణముగాను నశించనివానిగాను తెలుసుకుని నిశ్చలమైన మనస్సు కలిగి నిరంతరము నన్నే భజింతురు. నా నామగుణములను వాద్యబృందముతో కీర్తింతురు. నియమాలను పాటిస్తూ నన్ను చేరుటకు ప్రయత్నిస్తూ ఉంటారు. భక్తితో నాకు నమస్కరిస్తూ నాయందే మనస్సు నిలిపి నన్ను సేవిస్తూ ఉంటారు. మరికొందరు నన్ను జ్ఞానయజ్ఞముద్వారా, కొందరు ఏకాంతంగా, కొందరు అనేక రూపాలలో మరియు విరాట్ స్వరూపముతో నన్ను ఆరాధిస్తారు. నేనే క్రతువును, నేనే యజ్ఞమును, నేనే ఔషధమును, నేనే మంత్రమును, నేనే ఘృతమును, నేనే అగ్నిని, నేనే హోమమును. ఈ జగత్తుకు తండ్రిని, తల్లిని, రక్షకుడను నేనే, పితామహుడను నేనే, తెలిసి కొనదగినవాడును, పవిత్రుడను, ఓంకారమును, వేదములను నేనే, పరమగతి అయిన పరమధామమును, భర్తను, ప్రభువును, సాక్షిని నేనే, అందరికీ నివాసస్థానమును, శరణు పొందదగినవాడను నేనే, మిత్రుడను, ఉత్పత్తి ప్రళయమునకు హేతువును, వారి స్థితికి ఆధారమును, పెన్నిధిని, శాశ్వత కారణమును నేనే. నేనే సూర్యుడినై తపించుచు సముద్రము నుండి నీటిని గ్రహించి వర్షరూపమున కురిపిస్తున్నాను. అమృతమును, మృత్యువును కూడా నేనే.
సత్తు అసత్తు కూడా నేనే. శ్రీకృష్ణ భగవానుని పూజించటం వలన ఎలాంటి ఫలితము లభిస్తుంది? ఇతర దేవతలను ప్రార్థించటం వల్ల కలిగే ఫలితాలు ఏమిటి? వేదములచే సకామకర్మలు చేయువారును, సోమరసాపానము చేయువారును, యజ్ఞాలచేత నన్ను సేవించి పాపాలు బొగొట్టుకొని స్వర్గం కోసం ప్రార్థిస్తూ ఉంటారు. పుణ్యప్రదమైన స్వర్గలోకాన్ని పొంది అక్కడ భోగాలను అనుభవించి పుణ్యము క్షీణించగానే తిరిగి మానవలోకంలో పుడతారు. ఈ విధముగా వేదోక్తమైన కోరికలు తీర్చుకొనుటకు పనులు చేసేవారు జనన మరణ చక్రములలో పడి తిరుగుతూ ఉంటారు. నన్నే నిరంతరము అనన్యభక్తితో చింతన చేయుచూ ఉండే భక్తుల యోగక్షేమములను నేనే వహించుచుందును. శ్రద్ధతో ఇతర దేవతలను ఆరాధించే భక్తులు కూడా వాస్తవానికి నన్ను ఆరాధిస్తున్నట్లే. కాని వారి పూజలు అజ్ఞానముతో కూడినవి. ఎందుకనక సకల యజ్ఞములకను భోక్తను స్వామిని కూడా నేనే. వారు నా పరమేశ్వరతత్వమును గుర్తించలేరు. అందుకే పతనమగుదును. దేవతలను పూజించువారు దేవలోకములను పొందుదురు. పితరులను సేవించువారు పితృలోకములకు వెళ్ళెదరు. భూతప్రేతములను అర్చించువారు భూతప్రేతరూపములను పొందుదురు. నన్ను ఆరాధించు భక్తులు నన్నే పొందుదురు. అట్టి నా భక్తులకు పునర్జన్మ ఉండదు. నిర్మల బుద్ధితో నిష్కామభావముతో పరమభక్తిపూర్వకముగా సమర్పించు ఆకునుగాని పుష్పమునుగాని ఫలమునుగాని జలమునుగాని నేను స్వయముగా తృప్తిగా ఆరగింతును. ఓ కౌంతేయ, నీవు ఆచరించు కర్మను, భుజించడి ఆహారమును, హోమము చేయు హవనమును, అర్పించు దానమును, ఆచరించు తపస్సును నాకే సమర్పించుము. ఈ విధముగా సమస్త కర్మలను భగవంతుడినైన నాకు అర్పిస్తే శుభాశుభ ఫలరూప కర్మబంధముల నుండి విముక్తుడవై చివరకు నన్నే చేరగలవు. దుర్మార్గుడైనా భగవంతుడిని సేవిస్తే ఫలితము ఏమిటి? నేను సకల ప్రాణులయందునూ సమదృష్టి కలవాడిని. నాకు ప్రియుడుగాని అప్రియుడుగాని ఎవ్వడునూ లేడు. కాని నన్ను భక్తితో భజించువారు నాయందే యుందురు. నేనును వారియందు ప్రత్యక్షముగా ఉంటాను. ఎంత పాపి దుర్మార్గుడైనను అనన్యభక్తితో నన్ను సేవించినచో అతనిని సత్పురుషునిగానే భావిస్తాను. ఎలాగనగా యథార్థముగా అతడు నిశ్చయబుద్ధి కలవాడు. అతడు తొందరగా ధర్మాత్ముడగును, శాశ్వతమైన పరమశాంతిని పొందును. నా భక్తుడెన్నడునూ నష్టమునకు గురికాడు అను విషయమును నిశ్చయముగా ఎరంగుము. పాప సంజాతులు ఎవరైనా సరే నన్ను ఆశ్రయిస్తే చాలు, ఉత్తమగతిని పొందుతారు. ఇక పుణ్యాత్ములు రాజర్షులు భక్తులు నన్ను శరణు పొందినచో ఇక ప్రత్యేకముగా చెప్పేదేముంటుంది? ప్రస్తుత శరీరము క్షణభంగురము. నీ మనస్సును నాయందే ఉంచు, నా భక్తుడివిగా నన్నే పూజించు, నాకు నమస్కరించు. ఈ విధంగా ఆత్మను నాయందే నిలిపినచో నీవు నన్నే పొందగలవు. ఈ విధంగా ఉపనిషత్తు, బ్రహ్మవిద్య, యోగశాస్త్రము, శ్రీకృష్ణార్జున సంవాదము అయిన శ్రీమద్భగవద్గీత యందు రాజవిద్య రాజగుహ్య యోగము అనే 9వ అధ్యాయం సమాప్తం.